శిక్షలు లేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నిన్న హోలీ పౌర్ణమి, అందరూ కూడా అత్యద్భుతంగా హోలీ పౌర్ణమి జరుపుకొని ఉంటారని చెప్పి భావిస్తున్నాను. మీ అందరికీ తేడా తెలిసి ఉంటుంది కదా, చాలామందికి ప్రతి సంవత్సరం మనం హోలీ పౌర్ణమిని ఏ దృష్టితో చూసాము. బాబా కృప వల్ల సాయినాథుని సాయి టీవీ మూలంగా బాబా మనకిచ్చినటువంటి ప్రేరణ, మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతో హోలీని ఈసారి ఖచ్చితంగా మీరందరూ భిన్నంగా జరుపుకొని ఉన్నారని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి కార్యక్రమాల్లో హేమాడ్ పంత్ ఇంటికి ఏ విధంగా హోలీ రోజు బాబా గారు వచ్చారు, అదేవిధంగా అర్పణం జరుగుతుంది, అర్పణం జరిగే సెంటర్స్ అన్నింటికి కూడా ఖచ్చితంగా బాబా గారు వస్తారు అనేటువంటి దృఢ విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. చాలామంది అదే భావనను పొందారు, బాబా గారు వచ్చారు, మా ఇంట్లో కూర్చొని అర్పణం కార్యక్రమం హోలీ పండుగ రోజు చేశారు, అదేవిధంగా మేము పెట్టినటువంటి ఆ రోజు హేమాడ్ పంత్ ఏ విధంగా బాబాకు సంతర్పణ చేశారు, బాబాకు ఏ విధంగా భోజనాన్ని నైవేద్యంగా పెట్టారు, మా ఇంట్లో కూడా బాబాగారు వచ్చి స్వీకరించారనేటువంటి భావన 90% మంది అర్పణ కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి సాయి బంధువులు చెప్పడం జరిగింది. ఒక గొప్ప అదృష్టం ఇది మనందరికీ. ఎందుకంటే ఇప్పటిదాకా మనం బ్రతుకుతున్నటువంటి లోకం వేరు, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మన లోకం వేరు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మనం క్రితం ఏదాటి వరకే, అంతెందుకు నాలాంటి వాళ్ళకు కూడా క్రితం సంవత్సరం వరకు కూడా హోలీ పండుగ అంటే అబ్బా రంగులు జల్లుకుంటారు, ఏమొస్తానులే సాయంత్రం వరకు ఇంట్లో ఉండి మధ్యాహ్నం తర్వాత కొంచెం తేరు పడుతుంది, అప్పుడు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలోనూ ఎప్పుడో బయటికి రావచ్చు అనేటువంటి దాంట్లో ఉంటాం. కానీ హోలీ రోజు మాత్రం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చడానికి బాబా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది, అందరూ కూడా సంతోషించారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా హేమాడ్ పంత్ ఇంటికి బాబా వచ్చినటువంటి హోలీ పండగ, ఈ హోలీ పండగకు ఇంత అద్భుతంగా ఉందా, హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవడం, వీధులంట తిరగడం ఇది మాత్రమే ఉండేది, ఆ సంబరం మాత్రమే ఉండేది, ఆ సంబరానికి కొన్ని 1000 రెట్ల సంతోషాన్ని ఆనందాన్ని తన్మయత్వాన్ని ఈ సంవత్సరం హోలీ మాకు ఇచ్చిందని చెప్పి చాలామంది సాయి బంధువులు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అందుకనే బాబా ఎప్పుడూ కూడా మనల్ని తన స్మరణలో ఉంచుకోవడానికి, తన ధ్యాసలో ఉంచుకోవడానికి ఏ సందర్భాన్ని బాబా వదిలిపెట్టలేదు. ఈవెన్ హోలీని కూడా వదిలిపెట్టలేదు. చూశారు, హోలీ రోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిగ్నిఫికెన్స్ను బాబా మనకు అందించి వెళ్ళారు. మీరు కూడా హేమాడ్ పంత్ అంత బలమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో మీరు ఉంటే మీ ఇంటికి కూడా నేను హోలీ పండుగ రోజు భోజనానికి వస్తాను, అది ఏ రూపంలో వస్తానో మీరు గ్రహించండి అని చెప్పి బాబా చెప్పారు. ఇక ప్రతి సంవత్సరం కూడా హోలీ పండుగ రోజు హోలీని ఒక భిన్నంగా జరుపుకోవడానికి, మన సాయితో జరుపుకోవడానికి, సాయితో హోలీని జరుపుకోవడానికి, మామూలుగా లౌకికంగా హోలీ పండుగ రోజు రంగులు చల్లుకొని చాలా సంతోషాన్ని అనుభవిస్తాము, వసంత కేలిని మనందరం కూడా ఆస్వాదిస్తాం, అది బయటికి కనిపించేటువంటిది. బయటికి కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనంద కేలి ఎక్కడ ఉంటుందంటే హోలీ రోజు హేమాడ్ పంత్ గారింటికి బాబా వచ్చినటువంటి అధ్యాయాన్ని, ముఖ్యంగా 40, 41వ అధ్యాయాన్ని కనుక మనం పారాయణ చేస్తే మనకు ఆ సంతోషాన్ని ఆనందాన్ని, బయటికి కనిపించేది కొద్దిపాటి సంతోషమే, అది తాత్కాలికమైనటువంటిది. హోలీ రోజు 40, 41వ అధ్యాయాన్ని మనం సమగ్రంగా అధ్యయనం చేసినట్టయితే ఒక ఆనంద తాండవం చేస్తుంది మన మనస్సు, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే బాబా గారు ఈ సంవత్సరం మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. బాబా ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చినందుకు బాబాకు కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మనందరం నిన్న మాట్లాడుకున్నాం హేమాడ్ పంత్ గారింటికి బాబా వెళ్ళారని చెప్పి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఎప్పుడో దాదాపు 102 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో చూస్తాం, 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భవనం ఇప్పుడు మనకు కనిపించదు. అయితే చారిత్రాత్మక భవనాలు కనిపిస్తాయి, కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది, ప్రైవేటు
ల్యాండ్కి సంబంధించినటువంటిది. ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కట్టడాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. కానీ హేమాడ్ పంత్ ఇల్లు మాత్రము ఆ రోజు ఎలా ఉందో ఈరోజు అలానే ఉంది. ముంబై మహానగరంలో బాంద్రాలో హేమాడ్ పంత్ గారికి వారు రెసిడెంట్ మెజిస్ట్రేట్గా అక్కడ పనిచేస్తారు. పనిచేసినప్పుడు ప్రభుత్వము కొంత స్థలం ఇస్తుంది. ఆ స్థలంలో వారు ఇల్లు నిర్మించుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో నిర్మించుకున్నటువంటి ఇల్లు ఇప్పటికీ అలానే ఉంటుంది. బాంద్రాలో ఆ వీధిలోకి అడుగు పెట్టగానే చుట్టూ అంతా కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు, చాలా ఆధునిక హంగులతో ఉంటుంది. ఆ ఆధునిక హంగుల మధ్యలో హేమాడ్ పంత్ గారి యొక్క నివాసం, సాయి నివాస్. మనకు చాలా అద్భుతంగా ఒక మణి రత్నంలాగా అది కనిపిస్తుంది. మీరందరూ ఇప్పుడు పక్కన విజువల్స్లో చూస్తూ ఉన్నారు. చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను వాహిని గారు ఈ మధ్యనే ముంబై వెళ్ళినప్పుడు వెళ్ళాం. వెళ్ళి అక్కడ రాసి ఉంటుంది, శ్రీ అన్నా సాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ రిటైర్డ్ రెసిడెంట్ మెజిస్ట్రేట్ బాంద్రా. ఇంకొక వైపేమో సాయి నివాస్ అని చెప్పి రాసి ఉంటుంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఆ సాయి నివాస్ ఆ బోర్డును ఇలా తాకగానే ఇంత ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎందుకంటే బాబా గారు స్వయంగా వచ్చి ఫోటో రూపంలో ఉన్నటువంటి ఆ ఇల్లు. అందుకనే హేమాడ్ పంత్ గారు ఆ ఇల్లు బాబా వచ్చి అక్కడ ఫోటో రూపంలో ఉంటున్నాడు కాబట్టి సాయి నివాస్ అని పెట్టుకున్నాడు. ఈరోజు మన గల్లీలో 100 సాయి నివాసులు కనబడతాయి. షిరిడీకి వెళ్తే కూడా సత్రాల పేర్లు కూడా అనేక రకాలైన సాయి నివాసులు కనబడతాయి. కానీ 110 సంవత్సరాల క్రితం హేమాడ్ పంత్ నిర్మించుకున్నటువంటి ఆ ఇంటికి నాకు తెలిసి మొట్టమొదటిది అనుకుంటుంది సాయి నివాస్ అని పేరు పెట్టుకున్నటువంటిది. గొప్ప భాగ్యశీలి హేమాడ్ పంత్. అందుకే శ్రీ సాయి సచ్చరితను మనకు హేమాడ్ పంత్ గారు అందజేయగలిగారు. మనం బిల్డింగ్ను బయట నుంచి చూసినట్టయితే చక్కటి, ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఎంత భద్రపరిస్తే ఆ ఇల్లు అలా ఉంటుంది, చక్కగా ఉంటుంది. తర్వాత లోపలికి, గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎడం చేయి వైపు నుంచి మెట్లు ఉంటాయి. అప్పుడు ఏరో ఆ బాబా పటాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ మెట్లయితే ఉన్నాయో ఇప్పటికి అవే మెట్లు. మామూలుగా మనం మిద్దెలకు ఈ రోజుల్లో ఏం చేస్తామంటే చువ్వలు పోసి, కాంక్రీట్ పోసి మెట్లు పోస్తాం. అవి చెక్కతో చేసినటువంటి మెట్లు, ఇప్పటికీ అలానే ఉంటాయి. అంటే మనం హేమాడ్ పంత్కి సంబంధించినటువంటి ఈ 40వ అధ్యాయంలో హేమాడ్ పంత్ బాబా ఇంటికి వచ్చినటువంటి దాంట్లో మనం చదివినప్పుడు మనం కొన్ని లైన్స్ చదువుతాం. భోజనానికి కూర్చుంటే మెట్లపైన శబ్దం అవుతుంది, అవగానే ఎవరు అని చెప్పి హేమాడ్ పంత్ గారు వెళ్తారు. అంటే చెక్క మెట్లు ఆ విధంగా శబ్దం అవుతాయి. ఆ మెట్లను చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. ఈ మెట్ల గుండానే కదా బాబా ఫోటో రూపంలో నువ్వు హేమాడ్ పంత్ ఇంటిపైకి ఎక్కావు అని చెప్పి చాలా సంతోషం కలుగుతుంది. అలా మెట్లెక్కి వెళ్ళగానే హేమాడ్ పంత్ ఉండేటువంటి ఆ హాలు, ఆయన ఉన్నటువంటి ఆ హాల్ ఉంటుంది. ఆ హాల్లో చక్కటి బాబా విగ్రహం. ఆ విగ్రహంతో పాటు జయకర్ గారు ఒక 3 ఫోటోలు నా రోజు బాబా గారి ఫోటోను గీస్తారు. ఒక ఫోటో హేమాడ్ పంత్ గారి ఇంట్లో ఉంటుంది. అదేవిధంగా మరొక గదిలోకి వెళ్తే వారు కూర్చొని సాయి లీలలను సంగ్రహణం చేసినటువంటి గది. అక్కడ వారు కూర్చున్నటువంటి కుర్చీ, వారి అద్దాలు, అదేవిధంగా సాయి సచ్చరిత పెట్టినటువంటి గ్రంథం పెట్టినటువంటి అది. అక్కడికి వెళ్తే వెళ్ళినటువంటి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సాయి సచ్చరితను తెరిచి ఒక లైన్ అయినా చదివి వెళ్తారు. ఆ తర్వాత మరొక గది ప్రత్యేకంగా బాబాగారు ఆ రోజు ఫోటో రూపంలో వచ్చారు కదా, ఆ ఫోటో అక్కడ ఉంటుంది. ఎంతో అందంగా ఉంటుంది. సాయి సచ్చరితలో 41వ అధ్యాయంలో అనుకుంటా మహమ్మద్ అలీ చెప్పినటువంటి దాన్ని ఎంత గొప్పగా వర్ణిస్తారంటే, మహమ్మద్ అలీ ఆ షాపుల వెంట వెళ్తున్నప్పుడు అంగట్లో అందమైనటువంటి
మహనీయుల బొమ్మలు తయారు చేసేటువంటి ఒక షాప్ ఉంది. అందులో ప్రతి బొమ్మ కూడా జీవకల ఉట్టిపడేలాగుంది. ఆ బొమ్మలు చూస్తూ చూస్తూ ఉండగా బాబా ప్రతిమ అక్కడ కనబడితే ఇప్పటి వరకు చూసినటువంటి అన్ని బొమ్మల కంటే కూడా బాబా గారి యొక్క చిత్రపటం కన్నుల పండుగగా ఉంది. అది చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు, అంత అందంగా అంత అద్భుతంగా ఉంది అని చెప్పి హేమాట్ పంత్ గారు వర్ణించడం జరుగుతుంది. నిజంగా మొదటిసారి ఆ పటాన్ని చూసినప్పుడు నాకు కూడా అదే అనుభూతి కలిగింది. ఇప్పటికీ ఆ పటాన్ని చాలా భద్రపరిచారు. తర్వాత ఆ పటం దగ్గరనే కింద భాగంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు హేమాట్ పంత్ గారు తన విధి నిర్వహణలో ఉపయోగించినటువంటి అంటే రెసిడెంట్ మెజిస్ట్రేట్కు ఒక తలపాగా ఇస్తారు. హేమాట్ పంత్ తలపాగా మీరు చూస్తారు, చాలా ఫోటోల్లో చూశారు. ఆ తలపాగాను అక్కడ భద్రపరచడం జరిగింది. ఆ ఇల్లంతా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఒక సమాధి మందిరంలోకి వెళ్తే ఎంతటి తన్మయత్వం కలుగుతుందో, బాంద్రాలో ఉన్నటువంటి హేమాట్ పంత్ గారి ఇంటికి వెళ్తే అదే అనుభూతి కలుగుతుంది. అనేక మంది సందర్శకులు వస్తున్నప్పటికీ వారు వచ్చి అక్కడ పారాయణ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితను సంగ్రహణం చేసినటువంటి రాసినటువంటి ఒక పుణ్య కట్టడం అది, పుణ్యధామం అది, అందుకనే దానికంత విలువ. నిజంగా ఇప్పటికీ ఆ స్థానాన్ని అలా ఉంచినటువంటి హేమాట్ పంత్ వారసులకు మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంత అద్భుతంగా వాళ్ళు దాన్ని పరిరక్షిస్తున్నారు. భవిష్యత్ తరాలకు శ్రీ సాయి సచ్చరిత రాసిందెవరు, శ్రీ సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శించుకొని ఆయన లీలలను చవిచూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహనీయుడు శ్రీ హేమాట్ పంత్ అని చెప్పడానికి ఈ ప్రపంచానికి ఒక సాక్షిభూతంలాగా, నడుస్తున్న సచ్చరితకు జరిగిపోయినటువంటి సచ్చరితకు సజీవంగా హేమాట్ పంత్ నివాసం మిగిలిపోయింది. హేమాట్ పంత్ ఇంటికి బాబాగారు రావడం ఇదంతా ఒక అద్భుతమైనటువంటి లీలా బోధ కూడా. బాబా ఎప్పుడూ కూడా బహు చమత్కారి. మనము బాబా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆయన ఏదో ఒక లీలను చేసి, ఏదో ఒక చమత్కారాన్ని చేసి మనల్ని మరొకసారి ఆశ్చర్యానికి, ఆనందానికి, ఉద్వేగానికి లోన్ చేస్తూ ఉంటాడు. హేమాట్ పంత్కు బాబా పట్ల విశ్వాసం లేదా, లేకపోతే ఏమన్నా అటు ఇటుగా ఉన్నాడా, ఏదో మామూలు భక్తుడా అంటే కాదు. బాబా చరిత్రను రాయాలి, ఒక్క గోధుమలు విసిరే లీలను పట్టుకొని ఆ లీల ద్వారా బాబా చరిత్ర రాయాలన్నటువంటి సంకల్పం కలిగినటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి హేమాట్ పంత్కు ఎప్పుడూ కూడా సాయి అన్న ధ్యాస తప్ప ఇంకోటి ఏది ఉండేది కాదు. అటువంటి ఆయనకి ఏమీ రుజువు చేయాల్సినటువంటి అవసరం లేదు బాబా. అయినా సరే భక్తుల సంతోషము, ఆనందమే వారి ఆనందంగా భావించేటువంటి శ్రీ సాయిబాబా ఎప్పటికప్పుడు భక్తుల్ని ఆనందపరచడానికి, సంతోషపెట్టడానికి ఎప్పుడూ ఆయన ఆరాట పడతారనడానికి హేమాట్ పంత్ యొక్క ఈ యొక్క లీల అనే మనకు నిదర్శనం. మనకు కూడా అనేక మందికి బాబాను ఉన్నావు, నాతో ఉన్నావు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా
నేనున్నాను అంటే మనకంటే ఎక్కువ ఆయనకు ఆతృత ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఏ మాయలో పడిపోకుండా ఉండడానికి ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో నేనున్నాను నీ జీవితంలో అని చెప్పి ఆయన నిదర్శనాలు చూపెడుతూనే ఉన్నారు. ఎన్ని నిదర్శనాలు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఈరోజు అర్పణంలో బాబా చూపేటువంటి లీలలు అద్భుతమైనటువంటి లీలలు. ఏ అర్పణం లేకపోతే బాబా లీలలు చూపరా? ఏ సాయి టీవీ వాళ్ళు ఏమన్నా ఈ కొత్త దాన్ని కనిపెట్టారా బాబా లీలలు చూపెట్టడానికంటే? లేదు. ఆ రోజు హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళి బాబా ఎంత అద్భుతాన్ని ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని వారికి ఇచ్చారో, మనకు కూడా ఒక 3 నెలలకోసారో 4 నెలలకోసారో మనం రీఛార్జ్ కావడానికి ఏదో ఒకటి 3 నెలలకోసారి 4 నెలలకోసారి అర్పణం విజయదశమికి లేకపోతే గురుపౌర్ణమికి శ్రీరామనవమికి 3 సందర్భాల్లో పెట్టినప్పుడు మనం అందరం కూడా బాబా నుంచి ఏదో పొందాల్సింది ఏదో ఉంది. ఏదో గుర్తుగా అర్పణం గుర్తుగా మనకి ఏదో ఇవ్వదలుచుకున్నాడు, ఏదో కొత్త పాట నేర్పదలుచుకున్నాడు. ఆ సాధనలోనే భాగం తప్ప ఇదంతా ఇదేదో కొత్తగా సాయి టీవీ వాళ్ళు ప్రవేశపెట్టిందో లేకపోతే ఇదేదో కొత్తగా కనుక్కున్నటువంటిది కాదు. మనందరము ప్రతిరోజు బాబాను పూజించుకుంటాం, బాబాను ఆరాధిస్తాం, బాబాను ప్రేమిస్తాం, సచ్చరితం చదువుతాం. కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఆయనకంటూ ఒక ఉత్సవంలాగా, అంటే నిజంగా బాబాకు ప్రతిరోజు ఉత్సవమే కానీ మనకు ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఇచ్చేటువంటి సందర్భంలో మనకు గుర్తుండేలాగా ఇవ్వడం అన్నమాట. మీకు చిన్న లీల చెప్తాను. ఇక్కడ విశాఖపట్నము ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మన అర్పణ కేంద్రం ఉంటుంది. ఉదయాన్నే అర్పణం ప్రారంభమైనటువంటి ఆదివారం ఏకాదశి రోజు ఉదయాన్నే ఒక అమ్మాయి వచ్చిందట ఆ సెంటర్కు. వచ్చి అర్పణం చేసింది, అర్పణం చేసి మళ్ళీ సాయంత్రం వచ్చింది. వచ్చి కన్నీళ్ళ పర్యంతమై చెప్పిందట, అమ్మా నేను ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చాను, కొన్ని నెలలుగా నలుగుతుంది నా పెళ్ళి విషయము, ఆ సంబంధం కుదరాలని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఉదయాన్నే వచ్చి సాయి టీవీలో చెప్పారు, ఎవరైతే కళ్యాణం కోసం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందో, ఎవరికైతే మంచి వధూవరుడు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈరోజు అర్పణం చేయమన్నారు. శ్రీరామనవమికి జరిపేటువంటి అర్పణం అంతా కూడా మంచి కళ్యాణాలని ప్రాప్తింపజేస్తాయన్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని బాబా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఖచ్చితంగా శ్రీరాముడి కళ్యాణంలోపు ఇది సెటిల్ కావాలి అని చెప్పి నేను అర్పణం చేశాను. కానీ ఇక్కడి నుంచి చేసి వెళ్ళినటువంటి కొద్ది గంటల్లోనే నేను ఏ సంబంధం అయితే అనుకున్నానో ఆ సంబంధం కుదిరింది, బాబాకు ఒక్కసారి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి వచ్చాను అన్నాడు. అంటే చూడండి, మామూలుగా ఆ సంబంధం కుదరవచ్చు కదా. ఒకవేళ అర్పణం చేయకపోయినా బాబా భక్తురాలు కాబట్టి కుదురుతుంది ఆ సంబంధం. కానీ నీలో ఇంకా విశ్వాసాన్ని పెంచడానికి నేను ఈ సందర్భంలో నీకు నేను ఇది ప్రాప్తింప చేశాను అని చెప్పి నువ్వు గుర్తుంచుకునేలాగా ఉండడానికి ఈ అర్పణం అనేటువంటి ఒక సాకును బాబా ఏర్పాటు చేసుకున్నారు అంతే. కాబట్టి మనందరికీ బాబా లీలలు చూపుతూనే ఉంటారు. ఆయన లీలలన్నీ కూడా మనం గుర్తుంచుకునేలాగా మళ్ళీ ఏదో ఒక సందర్భాన్ని ఆయన సృష్టిస్తారు. ఏమాట పంత్ గారు సృష్టించినట్టు మనకు కూడా అనేక మందికి అనేక రకాలైనటువంటి లీలలను ఆయన చూపెడతారు. చూపెట్టినటువంటి దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏమాట పంత్ ఇంట్లో ఉత్సవం అంటే ఇప్పటికీ కూడా హోలీ రోజే చక్కగా మళ్ళీ అన్నీ ఆ రోజు ఏ విధంగా అయితే బాబా గారికి భోజనం పెట్టారో ప్రతి హోలీ పండుగ రోజు అక్కడ ఉత్సవం చేస్తారు. ప్రతి హోలీ పండుగ రోజు బాబా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అక్కడికి వస్తారనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళకు ఉంది. మనం కూడా ఒక సందర్భాన్ని ఎంచుకుందాం. ఏదో ఒక సందర్భాన్ని మన ఇంట్లో బాబా మనకు ఒక మెయిల్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు లీలు చెప్పాను అర్పణానికి సంబంధించి. ఆ రోజును గుర్తుపెట్టుకోండి, ఫాల్గుణ ఏకాదశి. ఈరోజు నాకు మంచి జరిగింది కాబట్టి నా జీవితంలో అత్యంత మేలు పొందినటువంటి సందర్భం కాబట్టి ఆ రోజు బాబాకి ఏదైనా చేద్దాం అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మైల్ స్టోన్ అనేది మనకు ఉండాలి. జీవితంలోనే ఎన్నో రకాలైనటువంటి దాన్ని మనం చేస్తూ ఉంటాం. పుట్టినరోజులని, 25వ పుట్టినరోజని, 50వ పుట్టినరోజని, 75వ పుట్టినరోజని, పెళ్ళిరోజు, 10 వసంతాల పెళ్ళిరోజని, 25 వసంతాల పెళ్ళిరోజని, పిల్లల పుట్టినరోజులని, షష్ఠి పూర్తులని రకరకాలుగా మనం చేసుకుంటాం. అంతా భగవంతుడు ఇచ్చింది దాంట్లో నుంచి. కానీ భగవంతుడు మనకు ఇగో నాకు ఈ మంచి పని చేసి మొదటి వార్షికోత్సవం, ఇగో నాకు ఈ మేలు జరిగి ఇది 2వ సంవత్సరం,
ఇగో ఈ 10 వసంతాలు నేను ఈరోజు ఇట్లా నిలబడ్డానంటే ఆ రోజు బాబా చేయబట్టి ఇలా నిలబడ్డాను అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి. ఓ పరిగెడుతుంటాం మనం ఎక్కడో మన ఊర్లో ఒక గుడి కడితే ఆ గుడి వార్షికోత్సవం అంటే వార్షికోత్సవం రోజు తప్ప ఇంకో రోజు వెళ్ళాము వార్షికోత్సవానికి వెళ్ళి ఆరాట చేస్తాం. ఏ నీ ఊళ్ళో కట్టినటువంటి నీ గుడికే నీకు అంత ఆరాటము వార్షికోత్సవానికి వెళ్ళాలనేటువంటి తపన ఇవన్నీ ఉంటే నీ ఇంట్లో నీ కుటుంబం ఏదైనా సరే వ్యక్తి నుంచి కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. నీ ఇంట్లో నీకు వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను ఏదో ఒకరోజు బాబా ఒక అద్భుతమైనటువంటి మేలు చేస్తుంటాడు. ఆ రోజును నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఎక్కడో ఎవడో వార్షికోత్సవం చేస్తే మనం పోరం కాదు. మనం ఇంట్లో జరిగినటువంటి మేలుకు మీరు వార్షికోత్సవం చేసుకోండి. మేలు గుర్తులేదు, ఫలానా రోజు నేను మొట్టమొదటిసారి సచ్చరిత చదివాను, ఆ రోజు చేసుకొని సచ్చరిత ఉత్సవం మీ ఇంట్లో. లేదు ఈరోజు బాబా అడ్డుపడ్డాడు కాబట్టి నేను నిలబడగలిగాను, ఆ రోజు చేసుకో నేను నిలబడ్డందుకు. ఇవన్నీ కూడా మనకు మనం గమనించుకోవాలి. బాబా మార్గం అంటే ఏదో పడి కొట్టుకొని పోతుంది కాలం, ఆ కాలంలో కొట్టుకపోవడం అనేటువంటిది కాదు. బాబా మార్గంలో ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటిది. ఏం కట్టుకపోతాం మనం? ఆస్తులు కట్టుకపోము, అంతస్తులు కట్టుకపోము, వస్తువుల్ని కట్టుకొని పోము. పోయేటప్పుడు ఏం కట్టుకొని పోతామంటే మధురమైనటువంటి జ్ఞాపకాలను, భగవంతుడిచ్చినటువంటి కృపను, వాటిని గుర్తు చేసుకుంటూ ఆ మధుర స్మృతుల్లో చివరి శ్వాస వదిలితే అప్పుడు నీ జన్మకు ధన్యం. అంతే తప్ప ఈ వ్యాపకాలు, ఈ వ్యవహారాలు ఏవి కూడా నిన్ను ఒడ్డుకు చేర్చేది ఇవి మాత్రమే. ఇది నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు ఎవరిపైన నేను రుద్దను, కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు చివరికి ఇదే కంక్లూజన్కు మనం రాక తప్పదు. ఇందులో అసత్యాలు కానీ అతిశయోక్తులు కానీ ఏమీ లేవు. ఈ యొక్క జీవన సత్యాలు ఇవన్నీ కూడా మనం ఏమీ తీసుకుపోలేము. మధుర స్మృతులను, భగవంతునితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని, వాటిని మాత్రం నెమరు వేసుకుంటూ, వాటిని మాత్రం గుర్తు చేసుకుంటూ చివరి శ్వాస వదిలితే అది మన జీవితాలకు ధన్యం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.